వ్యవసాయం మంగళం. జై శ్రీమన్నారాయణ. పేరేంటమ్మా? మీనాక్షి. వారి పేరు వారా? నీ కొంగు పట్టుకుని సిగ్గుపడుతున్న వారు. మీ చున్నీ నా బ్రేస్లెట్లు ఎరుకుపోతే. అంటే ట్రైన్ దిగిన దగ్గర నుంచి. భలేవారండి. నాకు మొహటం ఎక్కువ అండి. రాత్రి నాగేంద్ర స్వామి నా కల్లోకి వచ్చాడే, వెళ్ళా పొట్ట చుట్టూ నూటొక్కసారి తిరుగు. ఏందే ఈ పొట్ట వేసుకున్నా? కల్లోకొచ్చింది మీ నెల్లూరు నాగేంద్ర స్వామి. ఎట్ట మా నెల్లూరు మున్సిపల్ ఆఫీస్ కాడి పురికట్ల నాగేంద్ర స్వామా? మరి ఎవరు అనుకున్నావు? అట్టయితే నూటొకటైందే. ఇన్నొకసారి జరగదు. పేరు చాలా ముచ్చటగా ఉంది. సారీ అండి, పూజారి గారు తెలియకనేశారు. మీరిద్దరు వచ్చినప్పుడు అనాల్సిన మాటల్ని మనిద్దరం వచ్చినప్పుడు అన్నారు. అదేనండి, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. ఓ మంజువా, తనకు గుడుకురావటం పెద్ద ఇష్టం ఉండదు. మీలాగా సాంప్రదాయాలను గౌరవించే అమ్మాయి కాదు. కొంచెం రాకు. అడగొచ్చో లేదో తెలీదు, చెప్పాలనుకుంటే చెప్పండి, లేకుంటే లేదు. అయ్యో పర్లేదు, అడగండి. ట్రైన్లో మీకు మీ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ప్రాబ్లం కదండి? ప్రాబ్లం కాదండి, నస. నేను తెలుగు సినిమాకి వెళ్తా ఉంటాను, అమ్మాయి ఇంగ్లీష్ సినిమా అంట. నేను పొద్దున్నే ప్రశాంతంగా గుడుకొద్దాం అంటాను, పుడుకునే టైంలో పబ్కి వెళ్దాం అంటాను. ఇవన్నీ సిల్లీ ప్రాబ్లమ్స్ కదా, ఈజీగా సర్దుకోవచ్చు. అసలు ప్రాబ్లం అంతా అమెరికా దగ్గర వచ్చిందండి. తను అమెరికా వెళ్దాం, నేను ఇండియాలో ఉందామని. అయినా అసలు ఇండియాలో చదువుకున్న అమెరికా దుబ్బేయడం ఏంటండి? తుప్పు. సారీ అండి, అమ్మాయి లాంగ్వేజ్ తో పాటు బాడీ లాంగ్వేజ్ కూడా అంటుకుంది. అయినా మీరే చెప్పండి, ఇండియా బెటరా అమెరికా బెటరా? నిద్దర్లో అయినా ఇండియానే బెస్ట్ అని చెప్తాను. చూసారా మన ఇద్దరి మధ్య కనెక్షన్ ఎలా కుదిరిందో? ఈ కనెక్షన్ మిస్ అయ్యి కదండి బాధపడుతుంది. ఎందుకంటే ఇంత లేట్గా పరిచయం అయ్యారు. మీలాగా సపోర్ట్ చేసే వాళ్ళు దొరుకుంటే నా లైఫ్ ఇలా అయ్యండేది కదా. అలా శ్రీకృష్ణుడు గోపికల్ని మాయ చేసి వాళ్ళ హృదయాన్ని గెలుచుకున్నాడు. ఏం మ్యాచ్ చేసావయ్యా? మరి మీ అమ్మా నాన్న? నాకు అమ్మ నాన్న ఎవరు లేరండి. పొన్న బాధ చెప్పుకుందంటే వాళ్ళ అమ్మ నాన్న కూడా లేరు. అయ్యో ఇంకెవ్వరూ లేరా? ఉన్నారులేండి, ఉండి లేని ఒక పనికి మళ్ళీ అన్నయ్య. చిరిగిపోయిన నోట్ల, డిస్ప్యూట్ లో ఉన్న ప్లాట్ల, డక్అట్ కలవాటు పడ్డ బ్యాట్ల. బాబు చిల్లర్లేదయ్యా తండ్రి. ధ్యానంలో ఉన్నట్టున్నావు, డిస్టర్బ్ చేశానా? టైం ఎంత? ఏంటయ్యా నీ గొడవ? పూజారి గారు, ఈయన వాచ్ పనిచేయట్లేదు, టైం ఎంతో చెప్పండి. ఒరే అప్రాచ్ చూడా, గుడికొచ్చి టైం అడుగుతావేంట్రా, వరాలు అడగాలి కాని. అసలు జరిగిన మ్యాటర్ ఏంటంటే, వీడు ఒక అమ్మాయి. వీడేంట్రా వీడు? పూజారి మీద కోపం అమ్మాయి చూపిస్తున్నావా? మీను నువ్వు ఆటో పిలుచుకురా, వీటి నాలుగు పీకొస్తా. నాలుగు కాదు, ఆరు పీకండి, టోటల్ మెంటల్. వెళ్ళు. కృష్ణలీల తర్వాయి భాగం రేపు ముచ్చటించుకుందాం.